నంద్యాల ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో అంతర్మతనం మొదలైందా? చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆవేశమే పార్టీకి చేట్ చేశాయంటున్నారు పార్టీ నాయకులు. చంద్రబాబును డిఫెన్స్ లో పెట్టిన జగన్ వెంటనే తన వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డారంటున్న వైసీపీ సీనియర్ నాయకులు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి టీవీ 5 ద ఇన్సైడర్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత వైసీపీలో ఏమన్నా జరిగిందా, ఒక ఇంట్రోస్పెక్షన్ ఏమైనా జరిగింది అసలు? అంటే నిత్యం చేస్తున్నారు, జరుగుతున్నాయి, జరగకుండా ఏం లేదు. ఎలా ఏమిటి అనేది తప్పనిసరిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా పరివర్తన వస్తుంది. అసలు పొరపాట్లు కూడా, చిన్న చిన్న తప్పులు కూడా చేయకూడదు, అవసరం లేదు. మనం అసలు ఆ రోజు నాకు అనిపించింది, నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చెప్పాను, నాకు మీరు చాలా గొప్పగా ఉపన్యాసం చేశారు. నేను పార్లమెంట్ సెషన్ జరుగుతుండే, సాయంత్రం 6:15 వచ్చి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసిస్తున్నారు. నేను అప్పటికి ఈయన నిందించింది నేను వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా ఉపన్యాసం చెప్పాడు. మధ్యలో ఆయన చక్రపాణి రెడ్డి చేత రాజీనామా చేయించాడు. చంద్రబాబు గారు డిఫెన్స్లో పడి అల్లాడతాడేమనుకున్నా నేను. తీరా చూస్తే నేను అప్పుడు మొదట ఆ మాట ఏం లేదు, మన టీవీలు పెడితే ఏమొచ్చింది, ఇది నిందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, ఈ విధంగా నిందిస్తున్నారు, ఇట్లా అన్నాడు, కాల్చి చంపమన్నాడు అని. ఓరి దేవుడు, ఇంత వరకు గొప్పగా మాట్లాడి ఇంత గొప్పగా అతని చేత రాజీనామా చేయించి ఒక్క శాసనమండలి సభ్యత్వం ఇంకా 5 సంవత్సరాలు 9 నెలలు ఉంటే, అంతకుముందు 3 మాసాల క్రితమే కదా ఆయన గెలిచాడు, అటువంటి వ్యక్తి చేత రాజీనామా చేయించి చంద్రబాబు అమిత డిఫెన్స్లో పడి అల్లాడతాడు కదా నేను అనుకుంటున్న సమయంలో ఇతను ఇదే వచ్చింది. ఓరి దేవుడు ఎందుకు మాట్లాడినాడు రా ఇట్లా అనేనని అనిపించింది నాకు.